ఓంగ్రహదేవాయే నమః. సర్వకాల సర్వావస్థ సర్వ సమయేన సంపూర్ణంగా ఆ 9 నవగ్రహ దేవతల అనుగ్రహం మీద ఈ మంగళవారం ఉదయించి రాత్రి విశ్రమించే వరకు మన భక్తకోటి వారి వారి యొక్క నిత్య జీవన గమనములో జరిగేటువంటి సర్వ కార్యాలందు చిన్న ఆటంకాలు జరగకుండా వారికి యోగంగా భోగంగా ఐశ్వర్యంగా ఆనందంగా జరగాలని ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించిన తిథి వార నక్షత్ర యోగ కర్ణాలను పరిశీలించడం మీదట మన భక్తులందరికీ కూడాను సర్వశుభం శుభం శుభం జరగాలని డాక్టర్ అంజారాజ్ మీకు అందిస్తున్నాడు చిన్న చిన్న పరిహారాలు. చక్కగా ఈ పరిహారాన్ని పాటించండి. సంపూర్ణమైనటువంటి ఈ మంగళవారం రోజు మంగళప్రదమైనటువంటిది, జయతిథిగా ఉన్నటువంటిది, ఆ మంగళ కారుకుడైనటువంటి కుజ భగవాను అనుగ్రహం మీద సకల కార్యాలు కూడాను సంపూర్ణ స్థితి కలిగేదానికి మీరు చక్కగా విశ్వాసంతో పాటించండి. విశ్వాన్ని మీరు గెలిచిన వారు అవుతారు. కాన మన భక్తులందరూ ప్రప్రదంగా మేషరాశి. ఓ మేషరాశి భక్తులారా, శుభప్రదమైనటువంటి ఈ యొక్క మేషరాశి వారికి రాశికి వ్యయస్థితిలో ఉన్న శుక్ర బుధుల యొక్క ప్రభావం మీద బుద్ధి కుశలత లోపం వలన కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం మెండుగా దండిగా కనపడుతుంది. కనుక దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏమాత్రం కూడా ఇబ్బంది పడతారనేది మాత్రం ఆలోచించవాకండి. నెగటివ్ థింక్ వద్దు. విజయం మీదే. చిన్న పరిహారం ఏమీ లేదు. ఎన్న పూస గుర్తుపెట్టుకోండి. ఎన్న పూస లేనటువంటి ప్రదేశాలే ఉండవు. అంత వెన్న పూస చక్కగా తీసుకొని ఆ వెన్న పూసలు అంత చిన్న పసుపు కొద్దిగా వేసుకొని శుభ్రంగా ఇంత వెన్న పూస ఇంత పసుపు వేసుకొని శుభ్రంగా కూడా ఈ శిరస్సు మీద ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం పెట్టుకొని మీ పనికి మీరు వెళ్ళండి. సర్వశుభాలు వెంట ఉండాలి. మనస్ఫూర్తిగా మేషరాశి వారిని ఆస్వాదిస్తూ ఆ తుదపరి వృషభరాశి ప్రవేశించే ఓ వృషభరాశి భక్తులారా, రాశికి వ్యయస్థితిలో ఉన్నాడు సూర్య భగవానుడు. అంటే పెద్దల వల్ల మీకు కలగవలసినటువంటి ఇబ్బందులు వస్తాయి. వారు ఇవ్వవలసిన యోగానికి కొంచెం వ్యతిరేకత కలిగేదానికి ఉంది, కానీ జరగకూడదు. వారు మీకు అనుకూలించాలి. అనుకూలిస్తారు. ఎప్పుడు అనుకూలిస్తారు? ఏమీ లేనన్నా గోధుమలు లేని ప్రదేశమే ఉండదు. ఈ గోధుమల్లో చక్కగా బెల్లం కలిపి పక్షులు పంచండి. శుభం జరుగుతుంది. వృషభరాశిని ఆస్వాదిస్తూ మిథునరాశి ప్రవేశించా. ఓ మిథున రాశి భక్తులారా, యోగవంతమైనటువంటి ఈ యొక్క మిథున రాశికి సప్తములో గురువు శని భగవానుడితో కలిసి ఉండటం ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక పొట్నాల పప్పులో బెల్లం కలిపి పక్షులకు ఆహారంగా వేయండి. శుభం జరుగుతుంది. మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ కర్కాటక రాశికి ప్రవేశించా. ఓ కర్కాటక రాశి భక్తులారా, అనంతమైనటువంటి ఈ యొక్క మంగళవారము చంద్రుడితో కలిస్తేనే అదే చంద్రమంగళ యోగం అని అంటారు. అటువంటి ఈ యొక్క వారం రోజున చూడండి, ఆ యొక్క కర్కాటక వ్యయ స్థితిలో ఉన్నాడు రావు. కనుక ఏమి లేదు, ఏమి చేయబడలే. ఈ అంత మినప ఉండలు అంటే సున్నుండలు అని కూడా అంటారు. బజార్లు అమ్ముతారు. చక్క తీసి ఎవరైనా కుష్టి కుంటి గుడ్డి మూగా చిమ్ముడి వాళ్ళకి ఇచ్చేసి ముందుకు వెళ్ళండి. కర్కాటక రాశి వరకు శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ సింహరాశి ప్రవేశించా. ఓ సింహరాశి భక్తులారా, యోగవంతమైనటువంటి ఈ యొక్క సింహరాశి వారికి రాశికి అష్టములో ఉన్నాడు ఆ యొక్క రాశి లాభాధిపతి అయిన బుధ భగవానుడు. కనుక చిన్న ఇబ్బంది వచ్చేదానికంటే మీ బుద్ధి కుశలతనుతోనే మీరు చేయాల్సిన పనిలోనే ఇబ్బంది వస్తుంది. కనుక పెసరబేడనా, ఇవి చక్కగా కూడా నానపోస్తే వడపప్పు అవుతుంది. ఇది 10 మందికి పంచండి. మీ చేత కుదరపోతే పెసరబేడని చక్కగా పక్షులకు ఆహారంగా, ఏదైనా సరే పక్షులకి ఆహారంగా పంజారంలాగా పంచేసి పంచి ముందుకెళ్ళండి. సింహరాశి వారికి శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ కన్యారాశి ప్రవేశించా. ఓ కన్యారాశి భక్తులారా, అద్భుతమైనటువంటి ఈ యొక్క కన్యారాశికి రాశికి సప్తములోనే ఉన్నాడు బుధ శుక్రుడు మహత్రయోగం, కానీ అష్టములో ఉన్నాడు రాశి వ్యాధిపతి అయిన సూర్య భగవానుడు. కానీ ఇబ్బంది వస్తుంది. కనుక చపాతీ ముక్కలు చేసి పక్షులు ఆహారం ఇవ్వండి. శుభం జరుగుతుందని కన్యారాశిని ఆస్వాదిస్తూ చక్కగా తులారాశి ప్రవేశించా. ఓ తులారాశి భక్తులారా, ఆనందకరమైనటువంటి ఈ యొక్క మంగళవారం రోజున తులారాశి అయినటువంటి ఓ భక్తులారా, చూడండి రాశాధిపతి అయిన శుక్ర భగవానుడు సష్టములు అద్భుతంగా ఉన్నాడు. ఆ రాశికి అద్భుతం సప్తములో రవి బ్రహ్మాండంగా ఉన్నా కూడా అష్టములో ఉన్న కుజుడు యొక్క ప్రభావం ఇబ్బంది కలుగుతుంది. కనుక ఆ కుజుడు అనుగ్రహం మీకు కావాల్సిన అవసరం ఎంతైనా మెండుగా దండిగా ఉంది. కనుక ఏమీ లేదు. దానికి చేసిన ఎర్రటి 2 పూలు సూర్యుని ముందు పెట్టి ఒక కర్పూర బిళ్ళ ఎరిగించి నమస్కరించండి. సర్వశుభాలు వెంట ఉంటాయని తులారాశిని ఆస్వాదిస్తూ వృక్షరాశికి ప్రవేశించా. రాశాధిపతి అయినటువంటి కుజ భగవానుడు రాశికి సప్తమ స్థానంలో ఉండి ఆ యొక్క రాశిని చూస్తుంటాం. రాశికి షష్టములో రవి ఉండటం, రాశికి పంచములో శుక్ర పదవులు ఉండటం యోగదాయకంగా ఉన్న రాశికి ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్న గురువుతో శని భగవానుడు యొక్క ప్రభావం ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక
ఈ వృక్షిక రాశి వారికి కూడా యోగంగా భోగంగా ఐశ్వర్యంగా జరగాలి, జరుగుతుంది, జరిగే దానికోసం చెబుతున్నాను డాక్టర్ సంజాల చిన్న పరిహారాన్ని. ఏమీ లేదు, మీరు చేయవలసిందల్లా కూడా ఏమో ఒక చిన్న పని చేయండి. ఏవైనా సరే పనులు, ఏ పండు అనేది మీ ఇష్టం, మీకున్న సందర్భం సమయాన్ని బట్టి ఈ పండ్లు చక్కగా కూడాను ముక్కలు చేసి ఏవైనా పక్షుల ఆహారం చేయండి. చిన్న చిన్న ముక్కలు చేయండి, అవి తినేట్టుగా కాకులకు వేస్తారా, చిలకలకు వేస్తారా, హంసలకు వేస్తారా, అక్కడ ఉన్నటువంటి ఏ పక్షి అయినా పర్వాలా, పౌరాళ్ళకి వేస్తారా, వెయ్యండి. శుభం జరుగుతుంది. వృక్షరాశిని ఆస్వదిస్తూ ధనుసు రాశి ప్రవేశించా. ఓ ధనుసు రాశి భక్తులారా, సర్వ సంపదలైన కలిగించేటువంటి రాశి ధనుసు రాశి, రాశాధిపతి గురువు, ఆ గురువే ఉన్నాడు ఈ రాశిలో, ధనుసు రాశిలో. కానా ఏమి ఎలా అక్కడిని శ్రీభగవంతు దగ్గర కేతు ఉండి సప్తమూలు రాహు ఈ యొక్క ధనుసు రాశి చూస్తున్నాడంటే చుండన ధనంపరమైనటువంటి గౌరవప్రదమైనటువంటి కీర్తిపరమైనటువంటి విద్యాపరమైనటువంటి ఆ గురువుకి ఇటువంటి సమస్య ఉంది కనుక దాన్ని అధిగమించాలి మనం. అంటే ధనుసు రాశి భక్తులారా ఎక్కడ భయపడవాకండి, నెగటివ్ థింక్ వద్దు. ఈరోజు మంగళవారం ఉదయం రాత్రి విజయం మీదే, ఎలా 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 అని ఆలోచించాల్సిన అవసరం లేదు. చిన్న పని చేసుకొని పోండి. పట్టిక బెల్లం బాగా అర్థం పెట్టుకోండి. పట్టిక బెల్లం అని ఉంటుంది, అంటే మీకు ప్రధానం ఎక్కడైనా దొరుకుతుంటాయి. ఒకవేళ పోతే పట్టిక బెల్లాన్ని, లేకపోతే చక్కెరగా కూడాను చక్కెర, పట్టిక బెల్లమా చక్కెర, రెండింటిలో మీ ఇష్టం ఏది ఉంటుందో అది చక్కగా కూడాను. ఏవైనా సరే చీమలు ఎక్కడున్నా సరే, ఏ చిట్ల కింద ఉన్న చీమలకైనా సరే ఆహారం వేసి వెళ్ళిపోండి. శుభం చంద్రశ్రాన్ని ఆస్వదిస్తూ చక్కగా మకర కుంభరాశులు ప్రవేశించే ఓ మకర కుంభరాశులు అయినటువంటి ఓ భక్తులారా, ఈ యొక్క మకర కుంభరాశులకి ఈ మంగళవారం రోజున శుభప్రదం జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూడాలి, తెలుసుకోవాలంటే మీరు చేయవలసిందల్లా ఒకే ఒకటి. ఎందువల్లంటే ఈ మంగళవారానికి సంబంధించినటువంటి కుజ భగవానుడు కుంభరాశికి వచ్చేకి చతుర్థంలో ఉంటే పంచమంలో ఉన్నాడు మకర రాశికి, యోగమే. అలాగే రవి బుధుడు యోగంలో ఉన్నాడు, రవి. అలాగే కూడా శుక్రుడు యోగంలో ఉన్నాడు, కానీ గురువే ఇబ్బందిలో ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి, ఒకే ఒక చిన్న పని చేస్తే సర్వశుభాలు. రావి చెట్టు ఎక్కడైనా ఉంటుంది, ఊళ్ళో రావి చెట్టు లేకుండా ఉండదు. ఈ రావి చెట్టు కిందకి చక్కగా కూడా పసుపు దిశమైన నీళ్లు ఆ రావి చెట్టు యొక్క మొదట్లో వేసి అంత చక్కగా మట్టి తీసి బొట్టు పెట్టుకుని ముందుకెళ్ళండి. మకర కుంభరాశులు ఇరువురు కూడా శుభం ఎంట ఉంటుందని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ చక్కగా మీనరాశికి ప్రవేశిద్దాం. ఓ మీనరాశి భక్తుల రాశాధిపతి అయిన గురువు రాశికి దశమ స్థానంలో కేతువు శని భగవానుడితో కలిసి రాహుతో చూస్తున్నాడు. అలాగే మీనరాశికి చతుర్థ స్థానము రాహు ఉండటం కుటుంబపరమైనటువంటి విషయాల యందు తెలియనటువంటి ఆనకట్టలాగా అనుకోనటువంటి కారణాల వల్ల పనులు ఆగిపోయేదానికి అవకాశం మెండుగా దండిగా ఉంది. కనుక సర్వం శుభప్రదం జరుగుతుందని మనస్ఫూర్తిగా చిన్న ఉపాయం అందిస్తున్నాడు డాక్టర్ సంజాల శాస్త్రి. దాన్ని అందుకొని మనస్ఫూర్తిగా విశ్వాసంతో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, విశ్వాసం విశ్వాసం. విశ్వాసం అనేది పని ఏది కాదు, దానికి మీరు చేయవలసిందల్లా ఒకే ఒక్క చిన్న పన్ను ఆయన అరటిపండు. ఒకవేళ అరటిపండు లేని వెడల, అరటిపండు ఉండదు ఉంటుంది అనుకుంటున్నాను, లేని వెడల బెల్లం. అరటిపండు ఉంటే అరటిపండుకు తేనె రాసి చక్కగా కూడాను ఏదైనా జంతువులు పెట్టండి, లేదా బెల్లానికి తేనె రాసి జంతువులు పెట్టండి. ఏ జంతువు అనేది మీ ఇష్టం, అక్కడ ఉన్న ఏ జంతువు అయినా పర్వాలేదు. ఆవుకు పెడతారా, ఎలికికి పెడతారా, పిల్లికి పెడతారా, కుక్కలకు పెడతారా, లేకపోతే గేదెలకు పెడతారా అనేది సందర్భాన్ని బట్టి. ఏదైనా జంతువు పెట్టడం ముఖ్యం, దాంట్లో ప్రధానది కదా. ఆవు ప్రాధాన్యత ఉంది కనుక ఆవు పెట్టడం, గోమాతకి సర్వమాత కనుక దానికి ప్రయత్నించండి. లేదని గోవు చెక్కలేదు కాబట్టి ఇంక దేనికి పెట్టాను అనేటువంటి మాట రాకూడదు. మనం ఏ జంతువు పెట్టినా కూడా ఫలితం మనకు వస్తు తీరుతుంది. దీన్ని చేయండి. ఈ మంగళవారం ఉదయించి రాత్రి విశ్రమించే వరకు మన యొక్క భక్తులైనటువంటి సర్వులకు కూడాను ఈ మంగళవారం రోజు ఉండేటువంటి ఎటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్యా ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో ఇబ్బంది లేకుండా డాక్టర్ అంజాలజీ అందిస్తున్న ఈ చిన్న పరిహారాలతోటి మీరు పాటించి దానివల్ల లబ్ధి పొందితే 10 మందికి తెలియజేస్తానని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా. అలాగే ఓ భక్తులారా మీ పిల్లలకు కూడాను ఆశయం కోసం పెంచండి. శుభ్ర విశ్వాసాన్ని వాళ్ళకి నేర్పండి. ఆశ అనేది ప్రమాదకరంగా తయారవుతుంది, కాస్త గుర్తుపెట్టుకోండి. ముందు తల్లిదండ్రులు సేవించడం ఎట్లా అనేది నేర్పండి. అలాగే అన్నదమ్ములు అక్కాచెల్లు కలిసిమెలిసి ఉండాలి, అత్తామామను గౌరవించాలి, గురువుకు నమస్కరించాలి, ఒక వృక్షాన్ని పెంచాలి. ఈ వీటిని కనుక ఎవరైతే పాటిస్తారో మాలాంటి ఈ యొక్క జాతకాలు చెప్పడం, ఈ యొక్క రెమెడీస్ చెప్పడం, ఈ పరిహారాలు చెప్పడం మీరు పాటించాల్సిన అవసరం లేకుండానే ఆ యొక్క 9 నవగ్రదేవతలు మీ అందరూ ఉండి మీకు సకల సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యం అందిస్తారు. గ్రహం మూలం సర్వం జగత్తు డాక్టర్ సంజాల శాస్త్రి.
గ్రహానుగ్రహం మీదనే ఈ కలియుగం జరుగుతుందని చెప్పుతున్నాడు డాక్టర్ సంజయ శాస్త్రి. అవునా కాదో ఆలోచించుకోండి. అలాగనే శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరే శనేశ్వరుడు. వికారి నామ సంవత్సరంలో శనేశ్వరుడు అనుగ్రహం లేని ఏ పని జరగదు, జరగదు, జరగదని మీ అందరికి కూడా మనం చేస్తున్నా అని భయపడవలదు. ధైర్యంతో ఉండండి, విశ్వాసంతో ఉండండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. చిన్న పరిహారాలు పాటిస్తుండండి. ప్రతి నిత్యం చెబుతున్నా, నిత్యం ప్రతి ఏ రోజుకి ఆ రోజే పాటించండి. సర్వశుభాలు మీ ఎంట ఉండాలని మనస్ఫూర్తిగా కూడా మన 12 రాశులను ఆస్వాదిస్తూ, పెద్దల పాదపద్మ చరణాలకు నమస్కరిస్తూ, పిల్లలకు ఆయుష్మాన్ భవ అందజేస్తూ నమస్కారం, సెలవు.